తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసేందుకు కృషి చేస్తానని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీనిచ్చారు కేబినెట్ మంత్రిగా తనకిచ్చిన అవకాశం కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా అభివర్ణించారు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి పదోన్నతి లభించింది కేంద్ర కేబినెట్ హోదా కల్పించిన ప్రధాని మోదీ పర్యాటక సాంస్కృతిక శాఖలతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతలను కట్టబెట్టారు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ప్రధాని మోదీకి మార్గదర్శనం చేసినందుకు అమిత్ షాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని అంచనాలకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు నవభారత నిర్మాణం కోసం తెలంగాణ అమరవీరుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతం తన ముందున్నాయన్నారు తనను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి అలాంటి కార్యకర్తకు ఈ అవకాశం ఇవ్వడం ఏంటంటే ఇది కార్యకర్తలకు ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తున్నాను పార్టీలో రెండు రాష్ట్రాల్లోని ఇన్ని వర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని పథకాలు గాని సక్రమంగా జరిగే విధంగా సహకారం అందిస్తాము రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఈ రోజు చర్చకొస్తా ఉన్నాయో ఆ అంశాల పరిష్కారాన్ని కూడా నేను మంత్రిగా రెండు రాష్ట్రాలు సమన్వయం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తాను కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పించడంతో అభినందనలు వెల్లువెత్తాయి కిషన్ రెడ్డిని కలిసి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ లో భాజపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ కేబినెట్ హోదా కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని కొనియాడారు ఎమ్మెల్యేగా పక్ష నేతగా ఎంపీగా పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేసి విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు